బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. ముక్కుపచ్చలారని బాలికపై లైంగిక దాడికి యత్నం. కరోనా లాక్డౌన్ టైంలోనూ అమ్మాయిలపై ఆగని ఆఘాయిత్యాలు. అగంతకులకు దేహశుద్ధి చేసిన స్థానికులు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు. నిందితులు అమ్నీపూర్కి చెందిన వారిగా గుర్తింపు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. ముక్కుపచ్చలారని బాలికపై లైంగిక దాడికి యత్నం. కరోనా లాక్డౌన్ టైంలోనూ అమ్మాయిలపై ఆగని ఆఘాయిత్యాలు. అగంతకులకు దేహశుద్ధి చేసిన స్థానికులు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు. నిందితులు అమ్నీపూర్కి చెందిన వారిగా గుర్తింపు. డబ్బులు ఇస్తారన్నారు, మరి ఏమి ఇస్తారన్నారు. బైక్ ఏమని చెప్పి ఏం పని అని చెప్పారు నీకు? కాలేజ్ పని చెప్పిర్రా? పైసలు ఇస్తారన్నా, పైసలు ఇస్తారా, అవి ఇస్తారా, అవి ఇస్తారా అని చెప్పారు. బైక్ తీసుకొచ్చి తీసుకొని వచ్చారు ఇద్దరు. వాళ్ళిద్దరే కదా. బొల్లారం ఎక్స్ రోడ్ దగ్గర మీనా అండ్ దేవి అనే అమ్మాయిలు ఇద్దరు. మీనా అనే తమె మీద దాంట్లో దేవి, ఈ మీనా అనే తమె మైనర్. అయితే ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ అమ్మాయిని మీనాను ఒక 500 రూపాయలకు వస్తావు అని చెప్పి అడిగి తీసుకొని పోయారు. తీసుకొని పోయి అమీన్పూర్ ఏరియాలో మన శ్రీ అనురాగ్ కాలనీ నుంచి లోపలికి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసి వాళ్ళు లోపలికి పోయిన వెంటనే లోపలికి పోయి వీళ్ళను ఇటు వ్యక్తులను పట్టుకొని చిన్న అమ్మాయిని తీసుకొచ్చామని చెప్పి కొట్టడం జరిగింది. కొట్టి మాకు పోలీస్కు 100 కాల్ చేసి పోలీస్కి అప్పచెప్పారు. సో ఎంక్వైరీలో తెలియదు ఏంటంటే, ఈ ఇద్దరు అమ్మాయిలు ఈ కళ్ళు గనం కాడ అటు ఇటు ఉదయం చెత్తయ్యకుంటూ తిరుగుతుంటారు. తిరుగుతూ ఇట్లా ఈ ఎవరైతే కళ్ళు గనం కాడ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు కూడా తాగి ఉన్నారు. అఖిలుడు కూడా, అఖిలుడు పేరు వచ్చేసి జానకిరాజు అండ్ సాయి కుమార్ అని ఇద్దరు వీళ్ళు అమీన్పూర్ సంబంధించినటువంటి వాళ్ళు. సో వీళ్ళు ఇద్దరు అమ్మాయిలు వస్తారా అని చెప్పి 500కు మాట్లాడుకొని ఒక అమ్మాయిని తీసుకొని పోయారు. తీసుకుపోయిన అమ్మాయి మేజర్ మైనర్ కాబట్టి ఇక్కడ స్థానికులు చూసి చిన్న అమ్మాయిని తీసుకుపోతారని చెప్పి పట్టి కొట్టి పోలీస్కి అప్పచెప్పడం జరిగింది. సో వాళ్ళకి వాళ్ళ ఎంక్వైరీలో కూడా మాకు తెలియదు ఏంటంటే, ఈ అమ్మాయిని అంటే సెక్సువల్గా యూజ్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకొని పోయారు. అమ్మాయి అంగీకారంతో తీసుకొని పోయారు. తీసుకుపోయినా అని ఈ అమ్మాయి 13 ఇయర్స్ మైనర్ అమ్మాయి కాబట్టి వాళ్ళ మీద మేము కిడ్నాప్ కేసు ప్లస్ పోక్సో యాక్ట్ కింద రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది.